హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము జనరల్ స్టడీస్ మరియు స్టాండర్డ్ జీకే పైన 175వ క్లాస్ని డిస్కస్ చేసుకుందాం. అన్ని పోటీ పరీక్షలు కూడా చాలా చాలా ముఖ్యమైనవి, అంతేకాకుండా అందరికీ కూడా రివిజన్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ప్రతిరోజు రెగ్యులర్గా క్లాస్ అనేది ఉంటుంది, ఓకే గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 1, వేసవిలో కాఫీ పంటకు తోడ్పడే వర్షాలను కర్ణాటకలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4, చెర్రీ బ్లాసమ్స్ అంటారు. ఏమంటారు? చెర్రీ బ్లాసమ్స్. నెక్స్ట్ 1, మేఘాలయలోని అత్యధిక వర్షపాతము సంభవించే మాసిన్రామ్ ఏ కొండల్లో కలదు? మాసిన్రామ్. ఆన్సర్ ఆప్షన్ 3, కాశీ కొండలు. నెక్స్ట్ 1, సో ఈ యొక్క మాసిన్రామ్ అనేది భారతదేశంలో అత్యధిక వర్షపాతాన్ని కురిసేటువంటి ప్రాంతము, తర్వాతి స్థానంలో చిరపుంజి ఉంటుంది. నెక్స్ట్, దేశంలో సంవత్సరాన్ని ఎన్ని కాలాలుగా వాతావరణ శాఖ విభజించింది? ఆన్సర్ ఆప్షన్ 4, 4 కాలాలుగా. నెక్స్ట్ 1, భారతదేశంలో నైరుతి ఋతుపవన కాలము ఎప్పుడు వస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2, జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవన కాలం మొత్తం కూడా దేశము విస్తరిస్తుంది. జూన్ 5 వరకు భారతదేశాన్ని తాకుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 1, వేసవి కాలంలో ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రతలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, తగ్గుతూ ఉంటాయి, ఉష్ణోగ్రత తగ్గుతుంది. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్లో వీచే వేడి పవనాలను ఏమంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 3, లూ అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారు? లూ. నెక్స్ట్ 1, ఋతుపవన ఆరంభ వర్షాన్ని తొలకరి జల్లులు అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు? ఆన్సర్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా పిలుస్తారు. ఓకేనా? తొలకరి అంటారు, పెసర జల్లులు అంటారు, చిరుజల్లులు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ 1, వెస్టర్లీ జెట్ స్టీమ్స్ ఏ ఆవరణంలో ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ 4, ట్రోపో ఆవరణంలో. నెక్స్ట్ 1, గుజరాత్ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు ఏ తేదీ నాటికి చేరుతాయి? ఆన్సర్ ఆప్షన్ 3, జూన్ 15 వరకు చేరుతాయి. భారతదేశాన్ని జూన్ 5కు తాకితే జూన్ 15 వరకు కూడా గుజరాత్ తీరాన్ని చేరుతాయి. నెక్స్ట్, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ITCZ ఏ పవనాల కలయిక వలన ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3, ఆగ్నేయ మరియు ఈశాన్య పవనాల వల్ల ఏర్పడతాయి. నెక్స్ట్ 1, దేశంలో అత్యధికంగా ఏ వర్షపాతం అనేది సంభవిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2, పర్వతీయ వర్షపాతము. సో దీన్ని పర్వతీయ వర్షపాతం అని ఎందుకు పిలుస్తామంటే, సో ఈ ఋతుపవనాలు అనేవి ఈశాన్య ఋతుపవనాలు కావచ్చు, నైరుతి ఋతుపవనాలు కావచ్చు, సో ఇవి ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో పెద్ద పర్వతాలు, ఓకే, పర్వతాలు ఏవైతే అడ్డుకుంటాయో అవి తిరిగి ప్రయాణం చేస్తూ, ఆ ప్రయాణం చేసిన దగ్గర ఆ యొక్క పర్వతాలు అడ్డుకొని ఏమవుతాయి, అక్కడే చల్లబడి వర్షాన్ని ఇవ్వడం అనేది చూడవచ్చు మనము. నెక్స్ట్, సంవాహన వర్షపాతం అంటే ఏంటంటే వేసవి కాలంలో కురిసేటువంటి వర్షపాతాన్ని సంవాహన వర్షపాతం అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ 1, టార్నోత్వైక్ భారతదేశాన్ని ఎన్ని శీతోష్ణ స్థితి మండలాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ 3, 6. నెక్స్ట్ 1, టార్నోత్వైక్ వర్గీకరణ ప్రకారము పశ్చిమ కనుమలు ఏ శీతోష్ణ మండలానికి చెందుతాయి? పశ్చిమ కనుమలు. ఆన్సర్ ఆప్షన్ 3, తేమ ఉప ఆర్ధ మండల శీతోష్ణ స్థితి మండలానికి ఇవి చెందుతాయి అని చెప్పేసి కూడా మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. ఈ పశ్చిమ కనుమల్లో అత్యధిక వర్షపాతం కురుస్తుంది ఫ్రెండ్స్, అందుకే వీటిని తేమ ఉప ఆర్ధ మండలంగా పేర్కొంటాము. నెక్స్ట్, భారత ప్రభుత్వము జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు రూపొందించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, 1954వ సంవత్సరంలో. నెక్స్ట్,
దేశంలో తక్కువ వర్షపాతము సంభవించని ప్రాంతము, తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతము. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. తక్కువ వర్షపాతం సంభవించని ప్రాంతము అంటే మాన్సీరామ్. ఇక్కడ తక్కువ ఉంటుందా? ఉండదు, అత్యధిక వర్షపాతం కురిసేటువంటి ప్రాంతం కాబట్టి. సో ఇక్కడ అత్యధిక వర్షపాతం సంభవించని ప్రాంతము, అత్యధిక వర్షపాతము అంటే తక్కువ. తక్కువ ఏంటి? ద్రాస్ సెక్టర్, లడాక్, జైసల్మీర్లో చాలా చాలా తక్కువగా ఉంటుంది వర్షపాతము. అత్యధికంగా కురిసేది మాన్సీరామ్. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశము ఎలాంటి శీతోష్ణ స్థితిని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2, ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితిని కలిగి ఉంటుంది. నెక్స్ట్, బంగాళాఖాతం శాఖ, అరేబియా శాఖ రెండు కలిసే ప్రాంతము ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3, లూధియానా. లూధియానాలో ఇది ఉంటుంది, పంజాబ్ రాష్ట్రంలో. నెక్స్ట్, భారతదేశంలో శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, మధ్యధరా సముద్రము. నెక్స్ట్ వన్, ఎల్ నీనో ఏర్పడడానికి మూలమైన మహాసముద్రం ఏది? ఎల్ నీనో ప్రభావము. ఆన్సర్ ఆప్షన్ 2, పసిఫిక్ మహాసముద్రము. నెక్స్ట్ వన్, పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 3, ఏమంటారు? సో ఫ్రెండ్స్, అంధీలు అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారు? అంధీలు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ వన్, అస్సాంలో నార్వెస్టర్స్ అంటారు, ఉత్తరప్రదేశ్లో లూ అంటారు, అందీస్ అని ఇక్కడ అంటారు. టోర్నడో అనేది మనకు సంబంధం లేదు, ఇది యుఎస్లో సంభవిస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఈశాన్య ఋతుపవనాల ద్వారా వర్షపాతం పొందే ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, తమిళనాడు. ఈశాన్య ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాలు, తెలంగాణలోని సో కొన్ని మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈశాన్య ఋతుపవనాల వలన వర్షపాతం అనేది కురుస్తూ ఉంటుంది. సో మరి నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షం సంభవించదా అంటే నో, ఇక్కడ నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండదు. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వము కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకంను ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ 3, 1973 సంవత్సరంలో. నెక్స్ట్ వన్, దేశంలో 100 నుంచి 200 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, ఒడిశా తీరము. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒడిశా తీరంలో, భారతదేశంలో గమనించినట్లయితే ఒడిశా తీరంలోనే అత్యధిక తుఫానులు సంభవిస్తూ ఉంటాయి. సో ఏ తుఫాన్ అయినా కూడా, సో భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి, సో ఏ తుఫాన్ అయినా కూడా ఒరిషా తీరం వద్దనే కేంద్రీకృతం అవుతాయి. సో దానివల్ల ఒరిషా తీరము, ఒరిషా రాష్ట్రానికి కూడా చాలా తీవ్రమైన నష్టం అనేది సంభవిస్తుంది ప్రతిసారి కూడా. నెక్స్ట్, భారత వాతావరణ పరిశోధన కేంద్రము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, పూణే. ఎక్కడ ఉంది? పూణే, మహారాష్ట్ర. శీతోష్ణ స్థితిని దేని ఆధారంగా థార్న్ట్వైక్ వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ 1, జల సంతులన ఆధారంగా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ కూడా, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ తీరము, ఇవన్నీ కూడా అత్యధిక వర్షపాతం కురుస్తుంది. సో నైరుతి ఋతుపవనాలు మొదటగా అండమాన్ నికోబార్ దీవులనే చేరడం జరుగుతుంది. ఓకే, గమనించాలి. తర్వాత జూన్ 5 వరకు భారతదేశ భూభాగానికి తాకుతాయి. సో దీవులలో అయితే ముందుగా అండమాన్ నికోబార్ తీరంలో. నెక్స్ట్ వన్, దేశంలో అడవుల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రము ఏది? సో అందరికి తెలిసిన ఆన్సరే ఆప్షన్, అడవుల శాతము, అడవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం కాదు ఫ్రెండ్స్, అడవులు ఎక్కువ ఉన్నది అంటే మధ్యప్రదేశ్ అవుతుంది, అడవుల శాతము అని అడిగారు కాబట్టి మిజోరాం. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, దేశంలో అడవుల విస్తీర్ణము తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? విస్తీర్ణము, ఆన్సర్ ఆప్షన్ 3, హర్యానా. నెక్స్ట్ వన్, మహాగని, సింకోనా, సీడార్ లాంటి వృక్షాలు ఏ అరణ్యాలలో పెరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ 2, సతత హరిత అరణ్యాలలో. నెక్స్ట్ వన్, సుమారు 3000 మీటర్ల ఎత్తులో పెరిగే అరణ్యాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1, ఆల్ఫైన్ అడవులు లేదా ఆల్ఫైన్ ఉద్భిజాలు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా హిమాలయ పర్వతాలలో పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, దేశంలో
వంట చెరుకుకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? వంట చెరుకు. ఆన్సర్ ఆప్షన్ 3 కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో సతత హరిత అరణ్యాలు ఎక్కడ ఎక్కువగా విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలు, అండమాన్ నికోబార్ దీవులలో సతత హరిత అంటే ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి ఫ్రెండ్స్. చెట్లన్నీ కూడా అడవులన్నీ కూడా పచ్చగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాష్ట్రాలలో, ఈశాన్య రాష్ట్రాలలో వర్షాలు ఎక్కువ ఉంటాయి, పశ్చిమ కనుమల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి, అండమాన్ నికోబార్ దీవులలో కూడా వర్షాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో చెట్లు అనేవి ఎండిపోకుండా ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. నెక్స్ట్ వన్, జంత్ర వాయిద్యాల తయారీలో ఉపయోగించే కలప ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఎర్ర చందనాన్ని ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? జంత్ర పరికరాలు అంటే ఏంటి? సంగీత వాయిద్యాలు, ఆ పరికరాలు తయారు చేయడానికి సో వీటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్, దేశంలో లక్క ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? లక్క భారతదేశంలోనే, సారీ ప్రపంచంలోనే లక్కను ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశాందే మొదటి స్థానం ఉంటుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మన దేశంలో జార్ఖండ్ అధిక మొత్తంగా, దాదాపు 80% పైగా లక్కను జార్ఖండే ఉత్పత్తి చేస్తుంది. ఈ లక్క అనేది లాక్సిఫర్ లక్క అనేటువంటి కీటకం యొక్క వేస్టేజ్ ద్వారా తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో మాంగ్రోవ్ అడవులు అని పిలుస్తారు, వేటిని పిలుస్తారు మరి? 35 ఆన్సర్ ఆప్షన్ 1 టైడల్ అడవులు. టైడల్ అడవులు, వీటిని మాంగ్రోవ్స్ అనే పేరుతో కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, సబాయి గడ్డి దేని తయారీలో ఉపయోగిస్తారు? సబాయి గడ్డి ఆప్షన్ 1 పేపర్ తయారీకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, దక్కన్ పీఠభూమిలోని వర్ష ఛాయ ప్రాంతంలో విస్తరించిన అడవులు ఏవి? 37 ఆన్సర్ ఆప్షన్ 4 ముల్లజాతి అడవులు. వర్ష ఛాయ అంటే తక్కువగా వర్షపాతం కురిసేటువంటి ప్రాంతాలైనటువంటి రాయలసీమ కావచ్చు, అదేవిధంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలైనటువంటి మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా మనం వీటిని ఎక్కువగా చూస్తాం. మన రాష్ట్రంలో అయితే ఇవి చాలా, దక్షిణ భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో కూడా పెరుగుతాయి. నెక్స్ట్ వన్, బొడ్డు పొన్న, రైజోపోరా లాంటి వృక్షాలు ఏ అరణ్యాలలో ఎక్కువగా పెరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ 3 టైడల్ అరణ్యాలలో. నెక్స్ట్ వన్, దేశంలో ప్రధానంగా హిమాద్రి పర్వతాలలో పెరిగే అడవులు ఏవి? హిమాద్రి పర్వతాలలో ఆన్సర్ ఆప్షన్ 2 ఆల్ఫైన్ అరణ్యాలు. ఆల్ఫైన్ ఉద్భిజాలు అని చెప్పుకున్నాం కదా, 3000 మీటర్ల కంటే పైన ఎత్తులో పెరుగుతాయి హిమాలయాలలో. హిమాద్రిలు అంటే ఏంటి? హిమాలయాల్లోని అత్యున్నత పర్వతాలను హిమాద్రిలు అంటాం కదా, సో అక్కడ పెరుగుతాయి. నెక్స్ట్, సెంట్రల్ యారిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? సెంట్రల్ యారిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆప్షన్ 3 జోధ్పూర్లో కలదు. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 భోపాల్, మధ్యప్రదేశ్లో కలదు. నెక్స్ట్ వన్, కర్పూర తైలంలో ఉపయోగించేది ఏది? కర్పూర తైలంలో ఉపయోగించేది, దేని ఉపయోగిస్తాము? ఫైన్, ఫైన్ వృక్షాలు ఉంటాయి సో దానికి సంబంధించినటువంటి, దానికి ఉండేటువంటి కలప కావచ్చు లేదా ఆకులు కావచ్చు, వీటన్నిటిని కూడా కర్పూర తైలంలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, దేశంలో వన్యమృగ సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 1972 దీన్ని చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, దేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బందీపూర్. ఎక్కడ ఉంది బందీపూర్? మరి కర్ణాటకలో కలదు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం, మానస బయోస్పియర్ రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో కలదు? మానస రిజర్వ్ బయోస్పియర్ ఏ రాష్ట్రంలో కలదు? 45 ఆన్సర్ ఆప్షన్ 2 అసోంలో కలదు. నెక్స్ట్ వన్, వేదాంతగల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో కలదు? వేదాంతగల్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 3 తమిళనాడు రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది ఏది? క్రింది వాటిలో సరికానటువంటి జత. ఆన్సర్ ఆప్షన్ 4 ది బంగ్ వ్యాలీ అసోం అనేది తప్పు. ఓకేనా? రంగన్ తిట్ట కర్ణాటక, ఇందిరా ప్రియదర్శిని ఢిల్లీలో కలదు,
ఈటాంకి నాగాల్యాండ్ ప్రముఖ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఓకే. నెక్స్ట్ వన్, అగస్త్యమలై జీవావరణ కేంద్రము ఏ రాష్ట్రంలో ఉంది? అగస్త్యమలై, ఆన్సర్ ఆప్షన్ టూ, కేరళ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ వన్, ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి చెందిన అస్సాంలోని జాతీయ పార్కు ఏది? ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు ఇక్కడ చాలా ప్రసిద్ధి. ఆన్సర్ ఆప్షన్ త్రీ, కజీరంగా అస్సాంలో ఉంటుంది. నెక్స్ట్, భరత్పూర్ పక్షి సంరక్షణ కేంద్రము ఎక్కడ ఉంది? భరత్పూర్ పక్షి సంరక్షణ కేంద్రము, ఆన్సర్ ఆప్షన్ ఫోర్, రాజస్థాన్లో కలదు. నెక్స్ట్ వన్, దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రము ఏది? ఆన్సర్, నాగార్జున సాగర్ బయోస్పియర్. నెక్స్ట్ వన్, నీలగిరి కొండల్లో పెరిగే షోలాస్ అరణ్యాలు ఏ రకానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, సమశీతల విశాల పత్ర అరణ్యాలు. సమశీతల విశాలమైనటువంటి పత్రాలు కలిగిన అరణ్యాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జత ఏది? 53వది ఆన్సర్ ఆప్షన్ వన్, సతత హరిత అరణ్యాలు సాల్ వృక్షాలు పెరుగుతాయి అనేది తప్పు. ఓకేనా, సాల్ వృక్షాలు అనేవి ఆకురాల్చి అడవుల్లో పెరుగుతాయి. ఓకేనా, సో ఇది ఒకటి తప్పు, మిగతా అన్ని కరెక్టే. ఆకురాల్చే అరణ్యాలు గంధం చెట్లు, టైడల్ అరణ్యాలలో అవిసీనియా లాంటి వృక్షాలు, ముళ్ళ జాతి అరణ్యాలు ఉదాహరణ వేప. ఓకేనా, సో ఇవన్నీ కూడా సరి అయిన సమాధానాలుగా మనము చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నాకు తెలిసి వేప కూడా ముళ్ళ జాతికి సంబంధించినది కాదు ఫ్రెండ్స్. ఓకేనా, ఐ థింక్ 1 and 4 రెండు కూడా తప్పు ఫ్రెండ్స్, ఇవి రెండు మాత్రమే కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో సరికాని జత ఏది? వాల్మీకి జాతీయ పార్క్ బీహార్, గిర్ నేషనల్ పార్క్ గుజరాత్, గోవింద సాగర్ రాజస్థాన్, శివపురి జాతీయ పార్క్ మధ్యప్రదేశ్. సో సరైన సమాధానము అంటే తప్పుగా ఉన్నటువంటిది ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ త్రీ, గోవింద సాగర్ రాజస్థాన్ అనేది తప్పు, మిగతావన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, కైమూర్ పర్వత శ్రేణి ఏ పర్వతాల్లో విస్తరించి ఉంది? కైమూర్, 55వది ఆప్షన్ ఫోర్, వింధ్యా పర్వతాలు. నెక్స్ట్ వన్, కైమూర్ పర్వత శ్రేణి కంప్లీటెడ్. నెక్స్ట్, ధువన్ ధారా జలపాతము ఏ పర్వత శ్రేణిలో ఉంది? ధువన్ ధారా ఆప్షన్ వన్, సాత్పుర పర్వతాల శ్రేణిలో కలదు. నెక్స్ట్ వన్, బోర్గట్ కనుమ ఏ రెండు నగరాలను కలుపుతుంది? బోర్గట్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్, ముంబాయి మరియు పూణే ప్రాంతాలను, రెండు నగరాలను కూడా కలుపుతుంది. నెక్స్ట్ వన్, జీవ వైవిధ్య ప్రాంతమైన సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో కలదు? చాలా ఫేమస్ క్వశ్చన్, ఆన్సర్ ఆప్షన్ ఫోర్, కేరళ, స్పైస్ సిటీ కేరళ. నెక్స్ట్ వన్, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో బాసాల్ట్ నేలలకు ప్రసిద్ధి చెందినది ఏది? ఆన్సర్ ఆప్షన్ టూ, కొంకన్ మైదానము. ఏంటి ఫ్రెండ్స్, కొంకన్ మైదానము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి అత్యధిక సముద్ర తీర ప్రాంతము కలదు? క్రింద ఇవ్వబడినటువంటి రాష్ట్రాలకు ఆన్సర్ ఆప్షన్ టూ, ఆంధ్రప్రదేశ్, 974 కిలోమీటర్ల మేర సో సముద్ర తీరరేఖ ఉంది. భారతదేశం మొత్తం చూసినట్లయితే 1024 పైన కూడా, సో గుజరాత్ మొదటి స్థానంలో ఉంటుంది, తర్వాత ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, చిలుక సరస్సు ఏ తీరంలో ఉంది? చిలుక ఆన్సర్ ఆప్షన్ టూ, ఉత్కల్ తీరము. ఉత్కల్ తీరం ఏ రాష్ట్రానికి ఉంటుంది? మరి సర్కార్ తీరం అంటే ఆంధ్రప్రదేశ్కు ఉంటుంది సర్కార్. కోరమండల్ తీరము తమిళనాడుకు, వంగా తీరము పశ్చిమ బెంగాల్కి, మరి ఉత్కల్ తీరం దేనికి? ఒరిస్సా ఫ్రెండ్స్. ఓకే, ఒరిస్సాకు ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కాంతి తీర మైదానం అని పిలుస్తారు? క్రింది వాటిలో దేన్ని పిలుస్తారు? కాంతి తీర మైదానం. 62 ఆప్షన్ త్రీ, వంగ తీరము పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జత ఏది? 63 ఆన్సర్ ఆప్షన్ ఫోర్, ఒడిశా సర్కార్ తీరం అనేది తప్పు. ఓకేనా, ఒరిస్సా సర్కార్ తీరం అంటే ఏపీకి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ మనము. సో ఒరిస్సాకు వచ్చేసి ఉత్కల్ తీరం, ఎస్. నెక్స్ట్, మహారాష్ట్ర కొంకన్ తీరము మహారాష్ట్ర అండ్ గోవాకి, పశ్చిమ బెంగాల్ వంగ, తమిళనాడు కోరమండల్, మూడు కూడా సరైనవే, 4వది తప్పు. నెక్స్ట్,
దక్షిణ భారతదేశంలో అతి ఎత్తైన శిఖరము ఏది? దక్షిణ భారతదేశం మొత్తంలో కనుక మనం చూసినట్లయితే అనైముడి అనేది అతిపెద్దదిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, నామ్చా భార్వా శిఖరము ఏ రాష్ట్రంలో కలదు? నామ్చా భార్వా శిఖరము సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, కాశ్మీరు లోయ ఏ పర్వత శ్రేణుల మధ్య విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ త్రీ, హిమాద్రి మరియు హిమాచల్ పర్వత శ్రేణుల మధ్య విస్తరించి ఉంది. నెక్స్ట్ వన్, గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని పిలిచే కనుమ ఏది? ఆప్షన్ టూ, బనిహాల్ కనుమ. నెక్స్ట్ వన్, సట్లైజ్ నది ఏ కనుమ ద్వారా భారతదేశంలోనికి ప్రవేశిస్తుంది? సట్లైజ్ నది. ఆన్సర్ ఆప్షన్ ఫోర్, శిష్కిలా లేదా పిష్కిలా అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఓకే, పిష్కిలా కనుమ. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది? ఆప్షన్ త్రీ, పనాజీ. పనాజీ ఎక్కడ ఉంది? మరి గోవా రాజధాని పనాజీ. ఓకే సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి క్లాస్. సో భారతదేశ జాగ్రఫీ పైన క్లాస్ అనేది ఉంది కదా, సో ఎవరు కూడా మిస్ చేయద్దు, ఒకటికి రెండు సార్లు చదవండి. దీనికి సంబంధించిన టెస్ట్ లింక్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది, యాప్ కూడా ప్రత్యేకంగా క్రియేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, త్వరలోనే మీకు అందుబాటులో ఉంచడము జరుగుతుంది. సో అప్పటి వరకు PDF ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై.